అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 57 పరుగులు చేసి అవుట్ అయిన తీరుపై తీవ్రమైన దుమారం రేగుతోంది. మ్యాచ్ అనంతరం ఈ వివాదాస్పద నిర్ణయంపై స్పందించిన విరాట్ కోహ్లీ ఎంపైర్ల తీరును తప్పుపట్టడమే కాకుండా మ్యాచ్ గెలిచినప్పటికీ కోపంతో ఊగిపోయాడు, అసహనాన్ని వ్యక్తం చేశాడు. మైదానంలో ఇలాంటి తప్పిదాలను ఆటను దెబ్బతీస్తాయని, స్పష్టమైన నిర్ణయాలు అవసరం అని విరాట్ చెప్పుకొచ్చాడు. టెస్ట్ సిరీస్ లో రహానే అందుకున్న ఒక క్యాచ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. అటు ఇటుగా ఉన్నప్పుడు ఫీల్డ్ ఎంపైర్లు ఇచ్చిన స్టాప్ సిగ్నల్ చాలా ముఖ్యమవుతుంది. అయితే పూర్తిగా తెలియనప్పుడు ఫీల్డ్ ఎంపైర్ ఏకపక్షంగా స్టాప్ సిగ్నల్స్ తో నిర్ణయాలు వెల్లడించడం ఏంటో నాకు అర్థమైతే అర్థం కావడం లేదు. ఇలాంటి తప్పిదాల వల్ల ఆట చాలా ఎక్కువగా నష్టపోతూ ఉంటుంది, దెబ్బతీస్తూ ఉంటుంది. మైదానంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమని విరాట్ చెప్పుకొచ్చాడు. సూర్య ఆడిన తీరుతో మొత్తం తమంతా కూడా షాక్ అయిపోయామని టీమిండియా కెప్టెన్ తెలిపాడు. అద్భుత బ్యాటింగ్ తో స్కై అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడని ప్రశంసించాడు. మంచి ప్రభావం విపరీతంగా ఉన్న ఆ మ్యాచ్ లో టాప్ టీమ్ తో ఆడటం చాలా కష్టం. ఆట మధ్యలో కొన్ని సంఘటనలు వింతగా అనిపించాయి, కానీ 180+ స్కోర్ లక్ష్యంగా ఆడాం. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు, అతను మా జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. సూర్య మొదలుపెట్టిన తీరుతో మేమంతా అవాక్కయ్యాం. మూడో స్థానంలో అలా వచ్చి రావడంతోనే భారీ షాట్లు ఆడడం అంత సులువైన పని కాదు. శ్రేయస్ కూడా సూపర్బ్ ఇన్నింగ్స్ ఇచ్చాడు. ఈ గెలుపు క్రెడిట్ అంతా ఈ యువ ఆటగాళ్లదే. వచ్చిన అవకాశాలను రెండు చేతులతో అందిపుచ్చుకుంటున్నారు. హార్దిక్ వేసిన 4వ ఓవర్లు అద్భుతంగా తను బౌలింగ్ చేశాడు. షార్దూల్ మ్యాచ్ ను టర్న్ చేశాడు. ఇక మా పవర్ ప్లే బ్యాటింగ్ ను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అలా అని మేమేమీ తక్కువ ప్రదర్శన చేశామని మేము అనటం లేదు, కాకపోతే కొద్దిగా మెరుగుపరుచుకోవాల్సింది మాత్రం ఓపెనర్ల విషయంలోనే అంటూ విరాట్ చెప్పుకొచ్చాడు. ఇక కెరియర్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే తొలి బంతినే సూర్య 6 గా మలిచాడు, అద్భుతాన్ని క్రియేట్ చేశాడు.